రీసెంట్గా జరిగిన తెలంగాణ ఎలక్షన్స్లో ఒక యంగ్ ఎమ్మెల్యే గెలిచి చరిత్ర సృష్టించింది ఆమె ఎవరో కాదు యశస్విని మావిడాల పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె ఆరితేరిన ఎర్రబెల్లి దయాకర్రావు మీద నిలబడి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ఘన విజయం సొంతం చేసుకుంది ఆమె వయసు ఎంతో కాదు కేవలం ఇరవై ఆరు సంవత్సరాలు మాత్రమే ఆమె గెలవడంతో ఎవరు యశస్విని అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అనే చర్చ మొదలైంది అసలు యశస్విని మెహబూబ్ నగరంలో జన్మించారు బీటెక్ చదువు పూర్తి కాగానే పెళ్లి చేసుకుంది పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి కాలిఫోర్నియాలో సెటిల్ అయిన ఆమె అక్కడ భర్తకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉంది అయితే ఆమె అత్తమామలు కూడా యూఎస్ లో బిజినెస్లు ఉన్నప్పటికీ వారు పాలకుర్తిలోనే ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాజకీయాల్లో ఉండి మరింత ప్రజాసేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ని దక్కించుకోవాలనుకున్నారు ఆమె అత్తగారైన ఝాన్సీ రెడ్డి గారు కానీ ఆమె భారత పౌరసత్వం రాకపోవడంతో ఆమె కోడలు యశస్విని రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయి నేషనాలిటీ ఇష్యూస్ వల్ల పోటీ చేయడం కుదరకపోవడంతో పార్టీ ఆమెకు బదులుగా ఆమె కోడలు అయిన యశస్విని రెడ్డిని టికెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది కార్యకర్తలు అలాగే వారి అత్తగారి వెన్నంటే ఉండి ముందుకు తీసుకువెళ్లారు యశస్విని దానికి జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇరవై ఆరేళ్ల యశస్విని రెడ్డి విజయం సాధించి చరిత్రను సృష్టించారు తొలి ఎన్నికల్లోనే సత్తా చాటారు పాలకుర్తి నియోజకవర్గం గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను మొట్టమొదటిసారిగా ఎగురవేసి ఆదర్శంగా నిలిచారు ఝాన్సీ రెడ్డికి పౌరసత్వం రాకుండా అడ్డుకోవడంతో పాటు యశస్విని రెడ్డి నామినేషన్ తిరస్కరణకు అనేక కుట్రలు అనేవి జరిగాయి అయినా నియోజకవర్గం ప్రజల అండదండలతో మరింత పట్టుదలతో ప్రచారం నిర్వహించి చివరకు విజయం సాధించింది యశస్విని అందుకే ఈ రోజు యశస్విని పేరు మారుమోగిపోతుంది మొత్తానికి యశస్విని విజయం పాలకుర్తిలో సంబరాలు మొదలయ్యాయి మరి ఎమ్మెల్యేగా ఆమె ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి